వెల్కమ్ టు AHtimes ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారండి. అయితే ఏ తేదీన విడుదల చేస్తారు, అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించి ఇలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ ఒకటనే చేసుకుంటేనే డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. అయితే ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియో లెక్చర్లో అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పని నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతానండి. సో మనకు ఏపీలో రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే అప్డేట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది, ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్ సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారు. అయితే రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తున్నారు. సో ఇక్కడ మనకు రైతు భరోసా సమాచారం, రైతు భరోసాకి సంబంధించి 2023 సంవత్సరానికి గాను కొత్తగా అర్హత ఉన్న రైతులకు రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభించారండి ప్రభుత్వము. అయితే ఈ రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలంటే తప్పనిసరిగా మీకు కొన్ని డాక్యుమెంట్స్ అనేది కావాల్సి అయితే ఉంటుంది. అయితే ఆ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే కనుక, నెంబర్ 1 చూసుకున్నట్లయితే పట్టాదారు పాస్ పుస్తకం 1B జిరాక్స్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. అలాగే నెంబర్ 2 చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. అలాగే నెంబర్ 3 చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకుని అయితే రావాలని చెప్పేసి ఇక్కడ అయితే చెబుతున్నారు. అలాగే నెంబర్ 4 చూసుకున్నట్లయితే లబ్ధిదారులు రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించవచ్చు. అయితే మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళి మీరు ఈ రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు కన్సల్ట్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. గత సంవత్సరం లబ్ధి పొందిన రైతులకు కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది అవసరం అయితే లేదు. అంటే మనకు లాస్ట్ టైం ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న అమౌంట్ అనేది తీసుకొని ఉంటారో అలాంటి వాళ్లకు ఈసారి రిజిస్ట్రేషన్ అనేది అవసరం అయితే లేదండి. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు మాత్రం రిజిస్ట్రేషన్ అనేది కావాలి. అయితే మనకు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మనకు వచ్చే నెలలో అయితే, అనగా మనకు మే నెలలో అయితే ఈ అమౌంట్ అనేది వేస్తారండి. సో తప్పనిసరిగా మీరు ఇవైతే చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఒక్కొక్క రైతు ఖాతాల్లో 5500 రూపాయలు చొప్పున అయితే వేయడం అయితే జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.